ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దీంట్లో పెడర్థాలు తీయడం సరికాదన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని నిరోధించాలన్నారు వెంకయ్య. విషయాన్ని పూర్తిగా విచారించి అన్ని రకాల నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఎన్నికల కమిషను ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళనం చేయాలి, దేశంలో మనీ ధన ప్రభావాన్ని తగ్గించాలి ఎన్నికల్లో అనే మహత్తర ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. దీనికి పెడార్థాలు తీయడం, నల్లధనంపై పోరాటం ఏమైంది, పోరాటం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ నల్లధనం ఎవరి హయాములైతే పోగుబడిందో వాళ్ళు వాళ్ళ విపరీత వ్యాఖ్యానాలు చేయడం అయితే ఉందో అది నిజంగా చాలా దురదృష్టకరం. ప్రభుత్వం నల్లధనంపై పోరాటాన్ని ప్రారంభించింది, ఆ పోరాటంలో ఒక భాగంగా పెద్ద నోట్లు రద్దు చేసింది, ఆ తర్వాత కూడా ఇలా జరుగుతుందంటే ప్రభుత్వాలలో